నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. తెలుగు రాష్ట్రాలలో అయితే ఎన్నికల హడావిడి మొదలైపోయింది. అయితే ఇప్పుడు ఎన్నికలకి విక్టరీ వెంకటేష్ గారికి సంబంధం ఏంటి? అటు ఆంధ్రాలో తనకి సంబంధించిన కొంత ఒక దగ్గరి బంధువు అక్కడ పోటీ చేస్తున్నారు. అలాగే తెలంగాణలో కూడా తనకి సంబంధించిన దగ్గరి బంధువు అయితే పోటీ చేస్తున్నారు. మరి తను ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సరే, ఇప్పుడు చూస్తుంటేనైతే మన విక్టరీ వెంకటేష్ గారి కుటుంబ సభ్యులు అటు ఆంధ్రాలో ఇక్కడ తెలంగాణలో కూడా పోటీ చేస్తున్నారు మన రాజకీయాలలో. సో ఇప్పుడు మరి అంటే ఎవరికైనా సపోర్ట్ చేస్తూ తను ప్రచారం చేసే అవకాశం ఉందంటారా? మనకు తెలుసు వెంకటేష్ వాళ్ళ నాన్నగారు డి రామానాయుడు గారు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. సో బాపట్ల పార్లమెంటు సభ్యులుగా కూడా ఆయన పనిచేశారు, ఆ పదవిలో కొనసాగారు. ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా ఆ ప్రాంతానికి ఆయన చేతనైన అంటే అప్పట్లో ఎంపీ నిధులు అని చెప్పేసి వస్తాయి కాబట్టి ఆ ఎంపీ నిధులతోటి చాలా సామాజిక ప్రయోజనకరమైన పనులు ఆయన ఎన్నో చేశారు. అలా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు రాజకీయాల్లో. కానీ వేరే ఆయన కుమారులు ఎవరైతే ఉన్నారో, సురేష్ కానీ వెంకటేష్ కానీ, వాళ్ళు రాజకీయాలకి ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఇద్దరు సన్నిహిత బంధువులు ఎన్నికల బరిలో నిల్చుంటున్నారు. సో ఒకరు కామినేని శ్రీనివాసరావు, ఆయన అందరికీ చాలా మందికి తెలిసిన వ్యక్తే. సొంత అంటే ఆయన భార్య వెంకటేష్ భార్య నీరజ, ఆమెకు ఆయన మేనమామ, సొంత మేనమామ. సో ఆయన 2014లో బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు. అప్పుడు ఆ పార్టీ ఎలయన్స్లో ఉండటం వల్ల ఆయన చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో తను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అలా 2014లో. సో యాక్చువల్గా కామినేని శ్రీనివాసరావు గారి ప్రస్థానం మొదలైంది కూడా 1980లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు. అప్పుడు ఆయన ఆ పార్టీలో నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టాక ఆయన ఆ పార్టీలో చేరి మళ్ళీ ఆ పార్టీని చిరంజీవి గారు కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు కొంతకాలం ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ తర్వాత బీజేపీలోకి వచ్చారు. అలా 2014లో బీజేపీలో గెలిచారు. ఇదంతా ఇప్పుడు లేటెస్ట్గా 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మనకు తెలుసు 10 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. అందులో కైకలూరు అనే నియోజకవర్గం నుంచి కామినేని శ్రీనివాసరావు గారు పోటీలో దిగారు. 2014లో అయితే వెంకటేష్ భార్య నీరజ ఆయన తరపున అక్కడ ప్రచారం కూడా చేశారు. సో ఇప్పుడు వెంకటేష్ కూడా మరి ప్రచారం నిర్వహిస్తారా, ఆయన కూడా దిగుతారా అనేది మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఒకవేళ ఆయన నేరుగా రాకపోయినా లాస్ట్ టైం ఎలా అయితే నీరజ మేనమామ తరపున ప్రచారం చేశారో ఈసారి కూడా ఆమె చేసే అవకాశాలు లేవనే మనం చెప్పలేం గట్టిగా. సో ఆమె మళ్ళీ ప్రచారం చేసే అవకాశం ఉండొచ్చు. అట్లాగే ఇంకొకరు వచ్చేటప్పటికి ఖమ్మం, సో అది పార్లమెంటు నియోజకవర్గం, అక్కడ నిలబడుతుంది స్వయాన వియ్యంకుడు వెంకటేష్ గారి వియ్యంకుడు. సో ఆయన రఘురామ్ రెడ్డి, రామ సహాయం రఘురామ్ రెడ్డి. సో ఆయన ఇప్పుడు అంటే వాళ్ళ తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆయన సురేందర్ రెడ్డి. సో ఆయన బాగా పేరు సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి. సో ఆయన కుమారుడిగా ఇప్పుడు రఘురామ్ రెడ్డి ఎంపీ బరిలో దిగుతున్నాడు. ఆయన పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి, వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత. సో వాళ్ళిద్దరూ కూడా ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరు పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి కూడా చేసుకున్నారు. ఆమె ఫుడ్ బిజినెస్లో, ఆశ్రిత ఫుడ్ బిజినెస్లో, బేకరీ బిజినెస్లో ఉన్నారు ఆమె. సో అట్లా ఆ కాలంలో ఏర్పడిన పరిచయం, అట్లా వాళ్ళిద్దరూ పెళ్ళవటం, అట్లా ఇప్పుడు వాళ్ళిద్దరు వియ్యంకులు అవటం, వెంకటేష్ రఘురామ్ రెడ్డి. సో అలా ఇప్పుడు మరి ఈయన వీళ్ళిద్దరి తరఫున మరి పార్టీ ప్రచారంలోకి వస్తాడా? ఎందుకంటే 2 వేరు వేరు పార్టీలు ఇక్కడ చూస్తే ఖమ్మంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు రఘురామ్ రెడ్డి. ఇక్కడ చూస్తేనేమో ఈయన బీజేపీ తరఫున కామినేని శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. మరి వీళ్ళు చూస్తేనేమో వీళ్ళది వీళ్ళ ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితమైనటువంటి పార్టీ. సో కాకపోతే ఇప్పుడు అలయన్స్ ఉంది కాబట్టి ఏపీలో
అలయన్స్ వల్ల వెంకటేష్ గారి సహాయం ఏమన్నా శ్రీనివాసరావు తీసుకుంటారా అనేది ఒక ఆసక్తికరంగా నడుస్తున్నటువంటి చర్చ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. మరి చూడాలి, సో ఎవరెవరు వస్తారు, ఈవెన్ వెంకటేష్తో పాటు రానా కూడా వస్తాడా. సో ఇదివరకు ఎలా అయితే భార్య నీరజ గారు చేశారు ప్రచారం, ఆమె మళ్ళీ మేనమామ తరపున ప్రచారంలోకి వస్తారా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి ప్రశ్నలు. ఇప్పటివరకు ఓపెన్గా ఏ పెద్ద హీరో కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఓపెన్గా ఏ పార్టీకి సపోర్ట్గా వాళ్ళు ఇప్పుడు మాట్లాడలేంది లేదు. బట్ ఇప్పుడు ఏమన్నా ఇలా అంటే వాళ్ళ బంధువుల తరపున ఈయన ఏమన్నా వస్తాడా అని, ఎందుకంటే చిరంజీవి గారు తన మిత్రుల తరపున సీఎం రమేష్ అలాగే పంచకల్ల రమేష్ వీళ్ళిద్దరి గురించి తను వాళ్ళ మిత్రునిగా వాళ్ళిద్దరికి ఓటే వేయమని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఒక వీడియో రిలీజ్ చేయటం మనం చూసాం. ఆయన పార్టీల తరపున కాకుండా వ్యక్తుల తరపున మాట్లాడాడు. బట్ ఇక్కడ కూడా అట్లా వెంకటేష్ అలా వ్యక్తుల తరపున తన సమీప బంధువులు కాబట్టి ఇద్దరు, ఒకరు వియ్యంకులు ఒకళ్ళేమో భార్య మేనమ్మ. సో ఇలా సమీప బంధువులు పోటీ చేస్తున్నందువల్ల ఆయన పోటీ ప్రచారంలోకి వస్తే ఆ మేరకు ఆ అభ్యర్థులకి మేలు చేకూరుతుందని చెప్పేసి భావించవచ్చు. కానీ ఈయన వస్తాడా రాడా అనేది ఒక మీమాంసనే చెప్పాలి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.